మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డి హరికృష్ణ సస్పెన్షన్, ఉత్తర్వుల కొట్టివేత కాంపిటెంట్ అథారిటీ జారీ చేయనందున సస్పెన్షన్ చేయలేదంటున్న హైకోర్టు. కుట్ర చేసి ఇరికించి సస్పెండ్ చేసిరు. కవిత శ్రీనివాస్ గౌడ్ స్వార్థానికి నన్ను బలి చేసినరు. మాజీ సీఎం పేషీలోని భూపాల్ రెడ్డికి మసాజ్ చేసే వ్యక్తి కుమారుడికి సీటు ఇవ్వలేదని నాపై కుట్ర. అబ్బో, మాజీ సీఎం పేషీలోని భూపాల్ రెడ్డికి మసాజ్ చేసే వ్యక్తి నవ్వాలనా ఏడవాలనా? మసాజ్ చేసే వ్యక్తి కొడుకుకట, మళ్ళా మసాజ్ చేసే వ్యక్తి కొడుకుకి సీట్ ఇవ్వలేదని ఇతను నిరికిచ్చినట. అరే శ్రీనివాస్ గౌడ్, మంచిగున్నది నీదందా? మళ్ళీ ఏందో ఎంపీగా కంటెస్ట్ చేస్తావు నువ్వు? ఈ అప్పట్లో చెప్పుకొని తిరిగినావు కదా నేనే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకొని తిరిగినావు కదా. కళలు కనాలే, కానీ నీ విషయంలో మాత్రం అది కళలుగానే మిగిలిపోతాయి రోయ్. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనుకో, రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా అమ్మేస్తావు నువ్వు. ఆ టైపు ఈ శ్రీనివాస్ గౌడ్. ఇక ఈ శ్రీనివాస్ గౌడ్ ఆ మమతా జయన్ పనిలేవు అసలు, అన్నిట్లా వెళ్ళబెట్టుడే వాళ్ళు. సో ఇట్లా ఇట్లా మసాజ్ చేసేటోళ్ళకు కూడా గౌరవం ఇచ్చి ఈ భూపాల్ రెడ్డి అద్భుతంగా వ్యవహరించాడు కదా. ఇటువంటి వాళ్ళకి కదా మనం అవార్డులు ఇవ్వాలి. ఏమనాలండి, నాకు అర్థం కాక అడుగుతా. కుట్ర వేసి ఇరికించి సస్పెండ్ చేసాడు మసాజ్ చేసిన వాళ్ళ అబ్బాయికి సీటు అన్నందుకు. మేడారంలో నిధుల మేత, ప్రతిసారి తాత్కాలిక పనులతో దోపిడీ. స్వరాష్ట్రంలో జాతరకు భారీగా నిధులు, 2016 నుంచి 491 కోట్ల కేటాయింపు. ఆర్ఎన్బి ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ శాఖలకే 226 కోట్లకు పైగా నిధులు. తాత్కాలిక మరుగుదొడ్లు పారిశుద్ధ్యం పూడికతీత పేరుతో నిధులు నీళ్లపాలు. విజిలెన్స్ విచారణ క్వాలిటీ తనిఖీలు లేవు. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కు, కొలతలు పెంచి బిల్లులు మంజూరు. కాంట్రాక్టర్ల ప్రజాప్రతినిధుల బినామీలే. వైభవంగా జాతర, ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసినాం. శిలాశాసనంగా సమ్మక్క సారలమ్మ చరిత్ర, మంత్రులు పొంగులేటి సీతక్క. ఈ జాతరకు వచ్చినటువంటి పైసలు నొక్కేసినటువంటి బాపట్లు ఈ మాజీ మంత్రులు ఎక్కడున్నాయి, ఏమేమి ఉన్నాయండి? ఆర్ఎన్బి ఉంది, తాత్కాలిక మరుగుదొడ్లు పారిశుద్ధ్యం, మరుగుదొడ్లలో కూడా తీసుకుంటున్నారు అన్నట్టు. తిననీకి వస్తుందా మీకు? ఆ తినేటప్పుడు కూడా గవే గుర్తు రావాలంట. ఇంత సంపాదించి ఏం లాభం కదా, అది గుర్తు వచ్చినప్పుడు బూడిదలో వచ్చిన పన్నీర్ అవుతుంది. సో ఇట్లా ఈ రకంగా దీంట్లోకి వెళ్ళి కూడా దందాలు చేశారు అన్నట్టు. మర్చిపోయినా ఈ బినామీల కథ ఏంది తెలుసా? ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడండి, ఆయన ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి, ఆయన సంబంధించిన మినిస్ట్రీలా ఏం చేస్తాడు, ఒక బీనో సీనో దింపుతాడు. దింపి అగో ఈ కంపెనీ బీది సీది అద్భుతంగా ప్రణాళికలు చేస్తాడు, అద్భుతంగా తీర్చిద్దాడని టెండర్కి పిలుస్తాడు. ఇక టెండర్కి మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళంతా పెద్ద పిచ్చగాళ్ళు అన్నట్టు. ఈయన మంత్రికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ కంపెనీ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మంత్రిదే కాబట్టి అక్కడ ప్లాన్ సి వచ్చేసి ఇక్కడికి వచ్చి వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మీద బినామీలే కంపెనీలు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు పాపం. అటువంటి వాళ్ళకే అర్జెంటుగా హార్ట్ అటాకులు, షుగర్లు, బీపీలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎందుకని అంటే డబ్బు తినడం పనిగా పెట్టుకుంటారు. ఆ డబ్బు తిని 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 ఏమవుతుందంటే ఆయాసం, కొలెస్ట్రాల్, గుండెలో స్టంటు ఇవన్నీ కూడా వస్తాయి అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ అప్పడంగా దోచేసిన డబ్బును కూడా కాపాడుకోవాలి కదా, అనుక్షణం టెన్షను, నిద్ర పట్టి సావదు, ఏం చేస్తారు ఇక. ఇట్లుంటుంది పరిస్థితి.